బీఎంపీ పార్లమెంట్ అని అన్నాడు, అన్నడం జరిగింది ఆయన ఒక మీటింగ్ లో. పక్కన వేరే వాళ్ళు మన అని చెప్పు అని వాళ్ళు అనడం జరిగింది. ఎందుకంటే ఒట్టించే వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఇంతైనా ఆయనకి కార్ఫుల్ గా మన అనేది లేదు. నేను ఎప్పుడైనా వేరే నాన్నగళ్ళు అని ఆయన అనే అనుకుంటున్నాడు కాబట్టి. ఇంకా వాళ్ళు గెలిస్తే మాత్రం విఐపీలకి అపాయింట్మెంట్స్ ఉంటాయి. నేను గెలిస్తే అట్లా ప్రజలలో ఉంటాం, మీకు ఒక కుటుంబ సభ్యురాలు ఉంటా కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా నాకు తీసుకురావచ్చు. మీకు ఎట్లా సమస్యలు ఉండవు లేదు కానీ మీరు ప్రజల కోసం మీరు ఆలోచించండి. మీరు ఇంత రిచ్ పీపుల్ కాబట్టి ఇక్కడ అంత సమస్యలు చిన్న చిన్న థింకింగ్ మాట్లాడుతుంటాయి కాబట్టి మీరు మాత్రం గ్రౌండ్ స్థాయిలో ప్రజలకు ఏం అవసరం, ప్రజలకు ఏం చేస్తుంది అనేది, మనం సొసైటీకి ఏం చేస్తారు, ఎట్లాంటి పొలిటీషియన్ అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి. మేము మీకు చెప్పాల్సిన పెద్దదాన్ని కాదు కాబట్టి మీరు తప్పకుండా సహకరిస్తారని కోరుతూ, ఎట్లా గవర్నమెంట్ ఉంటే డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు స్కై వాక్ కానీ ఇంకా చాలా నాలాస్ మూసుకుపోయినాయి. మన నేబరింగ్ డిస్ట్రిక్ట్ నుంచి మనకి మండల్స్కి డివిజన్లకి వాటర్ వస్తున్నాయి. అవన్నీ చాలా స్టాగ్నేట్ అవుతున్నాయి. వర్షాకాలం వచ్చినప్పుడు సిటీ సరౌండింగ్ మన ఊరికి వెళ్తే ఊరు కాదు, అయితే ఇట్లాంటి అపార్ట్మెంట్స్కి వెళ్తే మొత్తం వాళ్ళు నీళ్లు మొత్తం వస్తున్నాయి. ఆ వర్షాకాలం రాగానే నీళ్ళు వచ్చేసి కార్స్ మునిగిపోతున్నాయి, ఇళ్లలోకి వస్తున్నాయి అంటున్నాను. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. నేను 2006 లో గ్రామాలు ఉండే, నాకు అదే గ్రామాల లాగానే పోతుంది మాట్లాడడం. ఇప్పుడు డివిజన్స్ ఇట్లా చెప్పాల్సి వస్తుంది కాబట్టి అక్కడ నిజంగా వాళ్ళు చెప్తుంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు నేను ఎస్టిమేషన్ కమిషన్ అంటే ఎస్టిమేషన్ ఎంత అవుతుందంటే 100,000 కోట్లు కావాలి మల్కాజ్గిరి డ్రైన్ మంచి చేయాలంటే, డెవలప్ చేయాలంటే అన్నారు. కాబట్టి అట్లీస్ట్ ఒక 50 కోట్లు కొంత మంచి అవుతుంది కాబట్టి అది గవర్నమెంట్ సహకారం ఉంటేనే మనం చేయొచ్చు. ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సహకారం ఉండాలి. ముఖ్యంగా మన ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన నియోజకవర్గం, ఆయన ఏమంటున్నారంటే మల్కాజ్గిరిని మీరు ఏం చేస్తారో తెలియదు, గెలిపించాలి అని అన్నారు. కంపల్సరీ గెలిపిస్తాము అని అందరం కష్టపడి పనిచేస్తామని మేము కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఇక్కడ మాకు కూడా అవగాహన ఉందనే ఉద్దేశంతో ఇక్కడ పంపించారు. ఫస్ట్ చేవెళ్ళు అన్నారు, తర్వాత చేవెళ్ళలో చేస్తున్నారు. అక్కడ అంతా బాగా ఫుల్ మంచి చాలా బాగుండే, ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ అవగాహన ఉంది. పాత జిల్లా మహేందర్ రెడ్డి గారు మా హస్బెండ్ కూడా 15-20 సంవత్సరాలు ఇక్కడ పార్టీ అధ్యక్షులు చేసి అంత ప్రజలు కానీ గ్రామాల సమస్యలు ఆయనకు కూడా తెలుసు కాబట్టి మేము ఇక్కడ చాలా మంది పరిచయాలన్నారు. ఇప్పుడు అన్ని జాయినింగ్స్ అవుతున్నాయి. విపరీతమైన సమిష్టి కృషి చేస్తున్నారు అందరూ, సంపూర్ణ మద్దతు కూడా ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద దృష్టి పెట్టి మీరు కూడా ఒక మద్దతు ఇచ్చి మీరు కూడా హైయెస్ట్ మెజారిటీ ఇచ్చేవారికి మీరు కూడా గ్రామాలు ఇక్కడ గ్రామాల్లో ఇక్కడ కొంచెం స్లమ్ ఏరియాస్ మాస్ పీపుల్ ఉంటారు అక్కడికి వెళ్ళి మీరు కూడా వాళ్ళని మోటివేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. తప్పకుండా మా సహకారం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియదు.